బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు గోల్కొండ హోటల్లో మహాకూటమి నేతలు సమావేశమయ్యారు. కామన్ మినిమం ప్రోగ్రామ్కు కూటమి నేతలు తుది రూపం ఇవ్వనున్నారు. ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టోపై పలు దఫాలుగా కసరత్తు ముగిసింది. సమావేశం అనంతరం కామన్ మినిమం ప్రోగ్రామ్ను ప్రజల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యమ ఆకాంక్షలకు కామన్ మినిమం ప్రోగ్రామ్లో అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధి అంశాలకు సీఎంపీలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు చెప్పండి, ఇటు మహాకూటమి నేతలు సమావేశమై ఇటు కామన్ మినిమం ప్రోగ్రామ్ తుది రూపం తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది, పూర్తి అప్డేట్స్. రఘు, మహాకూటమికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా భేటీ కావడం జరిగింది. దీంతో ముఖ్యంగా కామన్ మినిమం ప్రోగ్రామ్ పైన చర్చించినట్టుగా తెలుస్తుంది. కామన్ మినిమం ప్రోగ్రామ్ కు సంబంధించినటువంటి మేనిఫెస్టోకు కోదండరామును చైర్మన్ చేయాలని చెప్పేసి చాలా రోజుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఆల్మోస్ట్ ఓకే అయిందని చెప్పుకోవచ్చు. అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే గత వారం రోజుల్లో 3 సార్లు భేటీ అయింది మహాకూటమికి సంబంధించినటువంటి భేటీ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుండి విక్రమార్క, టీడీపీ నుంచి రావుల, సిపిఐ నుండి పూనమనేది సాంబశివరావు, తెలంగాణ జనసమితి తరఫున హాజరైన దినేష్ కుమార్ కూడా హాజరు కావడం జరిగింది. ఇలా పలు ముఖ్య నేతలంతా కూడా భేటీలో పాల్గొనడం జరుగుతుంది. గాంధీ భవన్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ చూపించేపటికి బయలుదేరి వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి గోల్కొండ హోటల్లో ఉన్నటువంటి ప్రారంభమైంది భేటీకి సంబంధించినటువంటి. అయితే మరికొన్ని వివరాలు రావాల్సి ఉంది. ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి పూర్తి హామీతో కోదండరామ్ కు సంబంధించినటువంటి సీట్ల పంపకాలకు సంబంధించి సీట్లకు సంబంధించినటువంటి క్లారిటీ రావాల్సినటువంటి దానిపైనే ఎదురు చూస్తా ఉన్నారు ఇరు నేతలు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు.